హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిజమైన విమాన వాహక నౌకను మరియు బహుశా జలాంతర్గామిని నిర్మిస్తామని టర్కీ అధ్యక్షుడు బహిరంగంగా ప్రకటించారు. రెండవ విమాన వాహక నౌక మరియు జలాంతర్గామిని నిర్మించడం ద్వారా నాటో మిత్రదేశమైన స్పెయిన్తో రక్షణ సహకారాన్ని బలోపేతం చేయాలని టర్కీ భావిస్తోందని టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ చెప్పారు. టర్కీ మరియు స్పెయిన్ సంయుక్తంగా నిర్మించిన మొట్టమొదటి భారీ స్థాయి ఉభయచర అటాల్ షిప్ కేవలం తేలికపాటి విమానవాహక నౌక అయినప్పటికీ టర్కీ చాలా డిజైన్ మరియు నిర్మాణ అనుభవాన్ని సేకరించిందని మరియు సహాయంతో భారీ విమానవాహక నౌకను నిర్మించడానికి సిద్ధంగా ఉందని టర్కీ అధ్యక్షుడు పేర్కొన్నారు. స్పెయిన్ మునుపటి నివేదికల ప్రకారం టర్కీ ప్రాథమికంగా స్పానిష్ షిప్ బిల్డింగ్ కంపెనీల బలమైన మద్దతుతో 20,000 టన్నుల బహుళ ప్రయోజన ఉభయచర అసాల్ట్ షిప్ అనాడోలు నిర్మించింది. అనాడోలు పెద్ద ఉభయచర అసాల్ట్ షిప్ను నిజమైన తేలికపాటి విమాన వాహక నౌకగా మార్చడానికి టర్కీ రక్షణ మంత్రిత్వ శాఖ అమెరికన్ F-35B క్యారియర్ ఆధారిత ఫైటర్ జెట్లను పరిచయం చేయడానికి కూడా సిద్ధమైందని నివేదించబడింది. అయితే టర్కీ తర్వాత రష్యన్ S-400 ఎయిర్ డిఫెన్స్ను కొనుగోలు చేసింది. క్షిపణి వ్యవస్థ యునైటెడ్ స్టేట్స్ ఆమోదించిన తర్వాత ఈ కోరిక మరింత అంతుచిక్కనది. సూటిగా చెప్పాలంటే టర్కీ మరియు స్పెయిన్ సంయుక్తంగా తయారు చేసిన అనాడోలు ఇప్పటికీ హెలికాప్టర్లను ప్రధాన ఆయుధంగా కలిగి ఉన్న ఉభయచర దాడి నౌక. ఈ ప్రాంతంలో లేదా ప్రపంచంలో ఎల్లప్పుడూ ప్రభావవంతమైన శక్తిగా మారాలని కోరుకునే టర్కీ ఇటీవల సంవత్సరాలలో ప్రాంతీయ విభేదాలను మరియు ఇతర విషయాలలో తరచుగా జోక్యం చేసుకోవడమే కాకుండా వ్యూహాత్మక ఆయుధాలు మరియు అత్యాధునిక ఆయుధాల అభివృద్ధిని నిశ్శబ్దంగా పెంచింది. దాని సొంత ఆయుధ స్థాయిని బలోపేతం చేయడం మరియు మెరుగుదల పరచడంతో పాటుగా రష్యా మరియు యునైటెడ్ స్టేట్స్ వంటి ప్రపంచంలో శక్తివంతమైన సైనిక శక్తి యొక్క ఇమేజ్ను స్థాపించాలని కూడా భావిస్తోంది. ఇది తయారు చేసే సాయుధ హెలికాప్టర్లు మరియు సైనిక డ్రోన్లు కూడా తక్కువ ధరలకు ఉక్రెయిన్, పాకిస్తాన్ మరియు ఇతర దేశాల నమ్మకాన్ని మరియు కొనుగోలును గెలుచుకున్నాయి. పైన పేర్కొన్న చర్యల కారణంగా టర్కీ కూడా ప్రపంచంలో కొద్దిగా ఖ్యాతిని మరియు ప్రభావాన్ని పొందింది మరియు కొద్దిగా ఆత్మవిశ్వాసాన్ని ఏర్పరచుకుంది. సొంత వనరులపై మరొక భారీ విమాన వాహక నౌక నిర్మించేందుకు సిద్ధమవుతోందనటానికి ఇది చక్కటి నిదర్శనం. టర్కిష్ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ నిర్మితమయ్యే ఈ భారీ విమాన వాహక నౌక కనీసం 70,000 టన్నుల స్థానభ్రంశం కలిగి ఉండాలని, మరింత మొబైల్ మరియు వేగవంతమైన విద్యుత్ అయస్కాంత ప్రయోగ వ్యవస్థను ఉపయోగిస్తుందని మరియు 32 స్టెల్త్ ఫైటర్లతో సహా కనీసం 45 విమానాలను తీసుకువెళ్లాలని స్పష్టంగా కోరింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.